మన ఈవెన్ టీవీ ఛానల్లో పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా జర్నలిస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకే వస్తారు, వేతన జీవుల కిందనే వస్తాం మనందరం. అదే ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు సంఘటిత అసంఘటిత రంగం అంటారు, అనార్గనైజ్డ్ సెక్టర్ అంటారు. ప్రస్తుతం అనార్గనైజ్డ్ సెక్టర్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏమో తెలుగుదేశం పార్టీ. అనార్గనైజ్డ్ సెక్టర్కి ఎప్పుడు కూడా జాతిని ఉద్దేశించి ప్రసంగాలు ఉంటాయి తప్పించి ప్రాక్టికల్ ఉండదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆ సంస్థాగత నిర్మాణ వైఫల్యం ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి 14-9 ముందు పట్టించుకోవాలి, 9-10-14 మధ్యలో పట్టించుకోవాలి, 14-19 పట్టించుకోవాలి, 19-24 పట్టించుకోవాలి. అంతకుముందు ఏమనేవాడు అన్నా మనం గనక అట్లాగ ఒకళ్ళని తీసుకొచ్చి నీది బాధ్యత అని చెప్తే గనక మిగతా వాళ్ళు దూరం అయిపోతారు అన్నాడు. 14-19 గెలిచిన తర్వాత సెట్ చేసుకోవచ్చు కదా, ఆ సంస్థాగత నిర్మాణం లేకుండానే మనం 151 సాధించాం, తొక్క ఇదేమో అవసరం అన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సంస్థాగత నిర్మాణం లేకపోతే అదే తెలుగుదేశం పార్టీ చూడండి, చంద్రబాబు నాయుడు సంస్థాగత నిర్మాణాన్ని వాడినే రోడ్డు ఎక్కాడు. ఆయన రోడ్డు ఎక్కినప్పుడు ఉద్యమాలు చేయడానికి కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి కానీ ఓ నిర్మాణం ఉంది. ఇప్పుడు ఏందంటే ఎవడో ఎమ్మెల్యే అయితే లేదా ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి క్యాండిడేట్ అయితే అతని అనుచరులే పార్టీ, అతను వెళ్ళిపోతే అతనితో పాటు ఆ జనం వెళ్ళిపోతారు, పార్టీ మళ్ళీ ఇంకోటి తెచ్చుకుని కూర్చోబెట్టుకోవాలి. ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్. అదే ఒకటి పొలిటికల్ లీడర్లను కార్యకర్తలను మన ఏదో వాళ్ళ నేను వంశీ వాళ్ళ అంచనలు అందరినీ అరెస్ట్ చేశారు, నోటీసులు ఇచ్చారు అనేది ఒక పోసాన్నో లేదంటే ఒక రామ్ గోపాల్ వరంనో అరెస్ట్ చేసి అంటే దానివల్ల రాజకీయ లాభం ఏంటి, ఏదో ఎవరినో సంతృప్తిపరచడానికో లేదంటే